ఆ విధంగా ఆ శకట వ్యూహానికి ముందు భాగంలో ద్రోణాచార్యులు ఉండగా అభిమన్యుడు ఆ అర్జునుడు యుద్ధం చేస్తూ ఆ దుర్గ ఆ యొక్క ద్రోణాచార్యును ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి ఎంతసేపు యుద్ధం చేసినా కూడా ద్రోణాచార్యులను జయించేటువంటి పరిస్థితి కనపడలేదు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నాయన ఇంకా ద్రోణుడితో పెట్టుకుంటే కుదరదు, మనకు సమయం అయిపోతున్నది కాబట్టి ఎలాగైనా మొగ్గరం లేకి ప్రవేశించాలి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అలా ప్రదక్షిణంగా అంటే గురువుగారు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే గురువుగారికి ప్రదక్షిణంగా పోతూ ఉన్నాడు అనమాట. అంటే ఎలా పోతూ ఉన్నాడయ్యా అంటే, ఆ వ్యూహము 20 మైళ్ళ వెడల్పు ఉందన్నమాట. 20 మైళ్ళ వెడల్పు ఉంటే మధ్యలో ఉన్నాడు ద్రోణాచార్యుడు. ఈవైపు 10 మైళ్ళు, ఈవైపు 10 మైళ్ళు ఉన్నది. అప్పుడు ద్రోణాచార్యులకు ఆ కుడివైపుగా అంటే ప్రదక్షిణంగా వెళుతున్నాడు కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు అనేక మంది సైన్యం ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు, ద్రోణాచార్యులు కూడా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూనే 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 రథం అలా పోతుందన్నమాట పక్కకు. అంటే నిలబడి చేయడం లేదు, ఆ తప్పించుకోపోవాలనేటువంటి భావంతో వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ద్రోణాచార్యులు ఏమన్నాడంటే, కనుంగుని నవ్వుచు భారద్వాజుండు. ఆ అర్జునుడి యొక్క పరిస్థితి, కృష్ణుడి యొక్క పరిస్థితి గమనించాడు. అంటే వీళ్ళు నాతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు, నన్ను అధిగమించి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి అనుకుని, కలనేయందును నిట్టివి, కలవేయందును నిట్టివి, బలసూదన తనయ పగరవ పరిమార్పక, విత్సలవిడి ప్రతిష్ఠితుడవుగా తలచెదు పొలునో పోలునో పోలునో కోయనుచు తగిలే పిరుందన్నప్పుడు, అర్జున ఏమిటి నువ్వు చేసేటువంటి పని, యుద్ధరంగంలో నన్ను ఎదిరించి యుద్ధం చేసి జయించి అప్పుడు వ్యూహంలో ప్రవేశించాలి, కాని నువ్వు ఈ విధంగా ప్రక్కన వెళ్ళిపోవడం అనేటువంటిది అది ధర్మం కాదు. నీవు నన్ను ఎదిరించకుండా వెళ్ళి ఆ శౌర్యాన్ని ప్రకటిస్తే ఎలాగా, నాతో యుద్ధం చేసి జయించాలి కదా అంటూ ఉన్నాడు. అంటూ ఉన్నా గానీ కృష్ణుడు రథాన్ని దోలుతూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. ఆ పోయేటప్పుడు ధనంజయుందును, ధనంజయుడు నమస్కారం చేసి అంటున్నాడు గురువుతో, గురుడవుగా పగతుడవే. మహానుభావ, నీవు గురువు కదా, నువ్వేమన్నా శత్రువా నాకు జయించేదానికి, నువ్వు నాకు శత్రువు కాదు కదా, మాకు చదువు నేర్పినటువంటి గురువు కదా అంటున్నాడు. వెళ్ళిపోతుంది అనమాట రథం, అంటే మాటల్లో తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. తురమునకు పితుడగు నిన్నెదుర్కొన నాకొక్కనకు శక్యమే, ఆ పురహరునకు పురహరునక గుంగాకయనుచు అరుగుచు నుండెన్. యుద్ధరంగంలో మీపోటి మహానుభావుల్ని ఎదుర్కోవడం నాకు సాధ్యమవుతుందా, ఆ ఈశ్వరుడు మీతో యుద్ధం చేయాల్సిందే గాని నేనెంతటి వాడిని మీతో యుద్ధం చేయడం అంటూ ఉన్నాడు ఈయన అర్జునుడు. రథం దోలేశాడు కృష్ణుడు. అప్పుడు ఈ యొక్క మోహరంలోకి ఆ వ్యూహంలోకి ప్రవేశిస్తున్నారు. అప్పుడు ద్రోణాచార్యులు ఏమంటే, వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో రథాన్ని వాళ్ళ వైపు మళ్ళించాడు. రథాన్ని వాళ్ళ వైపు మళ్ళించి ఆ పార్థుణ్ణి తరుముకుంటున్నాడు అనమాట, పోనీకుండా మళ్ళించుకొని వస్తామని. ఇక తప్పించుకోవడం వరకే గాని తప్పించుకున్న తర్వాత వాళ్ళు అడిగవుతారా. అప్పుడు ఇవి తమ్మున సైన్యం సొచ్చున సవ్యసాచి చక్ర రక్షకులకు పంచాల కుమారులు యుధాభన్యుండును ఉత్తమౌజుండును తోడని వచ్చి చొచ్చినప్పుడు. ఈ సందులోనే ఏం చేశారంటే, అర్జునుడికి చక్ర రక్షకులుగా ఇద్దరున్నారు. ఎవరంటే యుధామన్యుడు ఉత్తమౌజుడు, వీళ్ళిద్దరు ద్రుపద మహారాజు కొడుకులేనమాట. ఈ యుధామన్యుడు ఉత్తమౌజుడు అనేటువంటి వాళ్ళిద్దరు చక్ర రక్షకులుగా ఉన్నారు. యుద్ధరంగం చేసి యుద్ధం చేసేటప్పుడు ఒక రథికుడు యుద్ధం చేస్తూ ఉంటే చక్ర రక్షకులు అని ఉంటారు, వాళ్ళు కూడా రథాల మీదనే ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే ఈ వైపు ఆ వైపు నుంచి వచ్చి రథాన్ని భిన్నం చేయకుండా కాపాడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి చక్ర రక్షకులు అంటారు వాళ్ళు. చక్ర రక్షకులుగా ఉండేటువంటి ఈ యుధామన్యుడు ఉత్తమౌజుడు కూడా వెళ్ళిపోయినారు, అర్జునుడితో పాటే వెళ్ళిపోయినారు అన్నమాట. వెళ్ళిపోతే వచ్చి తోడు వచ్చినప్పుడు కృతవర్మయు కాంభోజుండును శృతాయువు తమ తమయున్న చోట్లను ఉండి తలెత్తి చూచి, సరే
ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ద్రోణాచార్యులు ఆ యొక్క శకటై వ్యూహం ముందు ఉన్నాడు తర్వాత పద్మ వ్యూహం ఉన్నది తర్వాత సూచి వ్యూహం ఉన్నది వ్యూహం లేకి ఇప్పటి వరకు ప్రవేశించలేదు ఇప్పుడు ప్రవేశించబోతున్నాడు ప్రవేశించడానికి ద్రోణాచార్యులు అడ్డుదగిలాడు ద్రోణాచార్యం జయించడం కష్టం అని చెప్పి ఆలస్యం అయిపోతుందో ఏమో అనే ఉద్దేశంతో ఆ వైపుగా ద్రోణాచార్యులకు కుడి వైపుగా వచ్చినటువంటి వాళ్ళై అలా మోహరంలో ఆ శకట వ్యూహంలోకి ప్రవేశిస్తున్నారు ఆ ప్రవేశించేటప్పుడు ఇంకా ఎవరు చూసుకోవాలి యొక్క బాధ్యతంతా కూడా ద్రోణాచార్యులు దాటేశారన్నమాట ద్రోణాచార్యులు వీలైనంత వరకు వెంబడిస్తున్నాడు వీళ్ళని అడ్డగించేసి వెనక్కు మళ్ళించే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేయాలి అనుకునే లోపలని వీళ్ళేం చేశారు ఇక్కడ ద్రోణాచార్యులు ఉండే ఒక 5-6 కిలోమీటర్ల అవతల నుంచి ఇటు వచ్చేశారన్నమాట చూడండి ద్రోణాచార్యులు ఏం చేశారంటే వెంటనే వెంబడించుతారనుకుంటున్నాడు వాళ్ళు వీడు శరవేగంతో వెళ్ళిపోతున్నాడు ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడయ్యా ఆ కృష్ణుడు రథాన్ని దోల్తూ అంటే తర్వాత చెప్తాడు మనకు దుర్యోధనుడికి ద్రోణాచార్యులు చెప్పేటప్పుడు చెప్తాడు ఏమయ్యా నీవు ఆ విధంగా వచ్చినటువంటి అర్జునుడిని ఎదిరించకూడదా పక్కకు మళ్ళించకూడదా అని తర్వాత అడుగుతాడు ఆ దుర్యోధనుడు అప్పుడు చెప్తాడు ద్రోణాచార్యులు అయ్యా ఎక్కడ వాళ్ళని మళ్ళించేది అర్జునుడు బాణాలు ప్రయోగిస్తూ పోతూ ఉంటే వెనక వైపు వాళ్ళకి తగులుతున్నాయి బాణాలు అంటాడు వెనక వైపు వాళ్ళకి తగిలేది ఏంటి బాణాలు వెనక్కి తిరిగి కొట్టడంలా పార్థుడు ముందుకే వెళుతున్నాడు ముందుకు వెళుతూ బాణాలు ప్రయోగిస్తే ఆ బాణం వచ్చి వీడి గుచ్చుకునే లోపల రథం వెళ్ళిపోయింది వీడు ఈ గుచ్చుకొనబడినటువంటి వాడు రథానికి ఎంతో వెనకబడిపోయినాడు అనమాట అంటే రథం ఎంత వేగంగా పోతుందనేది గమనించాలి మనం రథం పోతూ ఉన్నది బాణం ఇప్పుడు ఇట్లా ప్రయోగించాడు ప్రయోగించిన తర్వాత ఆ బాణం వచ్చి ఇక్కడ గుచ్చుకునే లోపల రథం వెళ్ళిపోయింది అనమాట అంటే ఈ గుచ్చుకున్నటువంటి వాడు రథానికి వెనక భాగానికి అయిపోయినాడు అంత వేగంతో పోయే వాడిని నేనెక్కడ పట్టుకునేదయ్యా అంటాడు తర్వాత ద్రోణుడు ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ద్రోణాచార్యులు వెనక వస్తూ ఉన్నాడు సరే వస్తున్నాడు ఇక్కడ అలక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏమంటే ద్రోణుడి యొక్క విషయం అయిపోయింది ఆ కపిధ్వజం నేరుగా వస్తూ ఉన్నది ఆ కపిధ్వజం వెనకనే యొక్క వేదికా ధ్వజం కూడా వస్తున్నది అంటే ద్రోణాచార్యులు కూడా తరుక్కొని వస్తున్నాడు అనే విషయం తెలుస్తూ ఉన్నది అంటే ఈ సైన్యంలో ఎలా తెలుస్తుంది అంటే అంతా సైన్యం ఉంటారు కాబట్టి ఎత్తుగా ఉండేటువంటి ఆ జెండాలే గుర్తన్నమాట అక్కడ ఆ ధ్వజాలు రెండు వస్తున్నాయి అంటే అర్జునుడు వచ్చేస్తున్నాడు మన దగ్గరకు అక్కడేమంటే వెనక ద్రోణాచార్యులు తరుక్కుంటున్నాడు అనే విషయం తెలుసుకుని ఇక్కడ కృతవర్మయు కాంభోజుండును శృతాయువు తమ తమయున్న చోట్లనియుండిరి ఇక్కడ కృతవర్మ మొట్టమొదట కృతవర్మ నాయకుడిగా ఉంటాడు ఇక్కడ కొంత సైన్యం ఉంటుందన్నమాట అంటే మొత్తం ఒక వ్యూహం అన్నప్పుడు అంతా సైనికులే ఉంటారు ఏనుగులు రథాలు గుర్రాలతో ఒక్కొక్క అక్షోగిణికి ఒక్కొక్క నొప్పి చెప్పేసి ఉంటాడు అన్నమాట నాయకుడుగా ఇక్కడ ఈ భాగంలో ఈ బిట్టుకు అన్నమాట కృతవర్మ నాయకుడిగా ఉన్నాడు తర్వాత పక్కనే ఉండేటువంటి దానికి కాంభోజరాజు నాయకుడిగా ఉన్నాడు తర్వాత శృతాయువును తర్వాత శృతాయు అనేటువంటి ఆయన ఉన్నాడు వీళ్ళు ముగ్గురు అంటే అక్కడ అర్జునుడు తప్పించుకున్నాడు అంటే ఈ ముగ్గురికి తగులుతాడనమాట ముందు ఆ ముగ్గురులో కూడా మొట్టమొదటి కృతవర్మకి తగులుతాడు తర్వాత కాంభోజరాజుకు సదా శృతాయువుకు తగులుతాడు ఒకవేళ కృతవర్మం దాటిగాని వచ్చాడంటే కాంభోజరాజు బాగు ఉండాలి కాంభోజరాజును తప్పించుకున్నాడంటే శృతాయు సైన్యంలోకి వెళ్ళిపోతాడు వీళ్ళ యొక్క చతురంగ బలాలు వీళ్ళ సైన్యాలు ఇవన్నీ కూడా అలెక్ట్ అయినారన్నమాట అంటే వచ్చేస్తున్నది ఆ యొక్క కపిధ్వజం మనవైపే వస్తున్నది అని చెప్పి అప్పుడు కృతవర్మ కాంభోజును శృతాయు తమ తమయున్న చోట్ల నుండి తల ఎత్తి చూచి కపిధ్వజ వేదిక కేతనమ్ముల కథమ్ముల కావడి వినడం కలసభవం రాకయుంగని ఉత్సాహము మిగిలి తగులు అడ్డుపడుటకు అప్పలించుచుండ అప్పాండవ వీరుని కేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభుతులు పొదవిరి ఎవరిట్లు పొదవినను ప్రతిజ్ఞా తత్పరుండగురన్నరవరుండు సావజంబు సరోవరంబు దరియం జుచ్చు తెరంగున ఆ బల ప్రకరంబు వడలు వడం చేయుచు పోవం పోవా అప్పుడు ఆ సైన్యమంతా కూడా ఈ కృతవర్మ మొట్టమొదటి చూశాడు చూసేసి ఆ కపిధ్వజం మన వైపే వస్తున్నది జాగ్రత్తగా ఉండండి సైన్యానికి అంతా చెప్పాడనమాట
చెప్పిన తర్వాత ఆ ద్రోణాచార్యులు కూడా వెనక వస్తున్నాడులేనే ధైర్యంతో ఉన్నాడు ఇలా ఇంతలో అంటే ఇంకా పద్మ వ్యూహ ప్రాంతాలకు వెళ్ళలేదు శకట వ్యూహంలోనే వస్తున్నాడు అన్నమాట అప్పుడు ఇయన ఏం చేశాడంటే ఈ కృతవర్మకు ఆ వెనక ద్రోణాచార్యులు వచ్చేదానికి మధ్యలో సైన్యాలు ఉన్నాయి కదా ఈ సైన్యాల్లో కేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభుతులు కేకయ రాజులు తర్వాత నారాయణ గోపాలులు నారాయణ గోపాలులు అనేటువంటి వాళ్ళు త్రిగర్త ఆయొక్క సుశర్మ వాళ్ళతో కూడా పోయి చాలా మంది మరణించారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ యొక్క కేకయ రాజులు అందరూ కూడా ఎదుర్కొన్నారు అన్నమాట అర్జునుడిని అర్జునుడిని ఎదుర్కొంటే వాళ్ళు అంటే ఈ కృతవర్మకు ఆ అర్జునుడికి మధ్య ఈ కేకయ రాజులు ఉన్నారు అన్నమాట వీళ్ళందరినీ కూడా భయంకరంగా వాళ్ళ పరంపరలు వర్షిస్తూ వాళ్ళని లెక్క పెట్టడం లేదు పార్థుడు లెక్క పెట్టకుండా వాళ్ళందరినీ చీల్చి చెండాడుతూ సంహరిస్తూ వచ్చేస్తున్నాడు అన్నమాట ఆ వచ్చేసేటప్పుడు సామజము సరోవరము దరియందుచు తెరంగున ఒక మదించినటువంటి ఏనుగు తామర పుష్పాలుండేటువంటి కొలంలే గాని పోయిందండి తన తుండముతో ఆ తామర పుష్పాలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసేస్తుంది అన్నమాట ఆ విధంగా ఈ అడ్డ వచ్చినటువంటి రాజ సమూహముల యొక్క తలలు అనేటువంటి తామర పూలన్నింటినీ కూడా చీల్చి చెండాడుతూ ఆ పార్థుడు వచ్చేస్తున్నాడు ఆ వచ్చే పార్థుడిని చూచి కదసి శరాసన గురుడు ఇరువదియేను శరంగులేయ పార్థుడు వానిందు దించి విశాలాస్య ప్రధరములడరింప కుంభ సంభవుడెట దృంచెన్ అప్పుడు ఈ కేకయ రాజులు యొక్క నారాయణ గోపాలుడితో యుద్ధం చేస్తున్నాడు కదా పార్థుడు ఆ సమయంలో ద్రోణాచార్యులు వచ్చేసాడు అనమాట ద్రోణాచార్యులు వచ్చి భయంకరమైనటువంటి బాణాలతో ఇరువదియేను శరంగులేయ 27 బాణాలు అర్జునుడి మీద ప్రయోగించాడు ప్రయోగిస్తే పార్థుడు వానిందు దించి విశాలాస్య ప్రధరములడర కుంభ సంభవుడెట దృంచన్ ఆ 27 బాణాలను అర్జునుడు విరగ్గొట్టేశాడు విరగ్గొట్టేసి మరలా తీవ్రమైనటువంటి బాణాలు ఆ ద్రోణాచార్యుల మీద ప్రయోగిస్తే ఆ ద్రోణాచార్యులు కూడా వాటిని మధ్యలో విరిచేశాడు మరియు గురుడు నారసముల విజయం కదిసి విజయుందను శైలము కల కలస జదారాధరము కప్పే చరపుష్టి మహాద్విజున తడేయక కడునక్కజముగ అయ్యం వసోనగ్రక్కున మాచ్యన్ అప్పుడు విజయుడు అనేటువంటి కొండ మీద ద్రోణాచార్యులు అనేటువంటి మేఘం బాణ వర్షాన్ని కురిసేసింది అన్నమాట అంటే ఆ ద్రోణాచార్యుడు బాణ వర్షాన్ని కురిపించాడు పార్థుడి మీద కానీ గురువుగారు బ్రాహ్మణుడు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్థుడు ఆ ద్రోణాచార్యుని ఏమి హింసించకుండా ఆయన ప్రయోగించినటువంటి బాణాలన్నింటినీ మధ్యలోనే ఖండించేశాట మరియు ఇరువదేను మార్గణం బులనరుడెప్పదింట కృష్ణును పియేసి గురుడు నారసముల గురియంక అవి ఆగనలవిగా మినతడు అతడునొచ్చి అప్పుడు 25 బాణాలతో నరు ఆ అర్జునుని 25 బాణాలతో కొట్టాడు ద్రోణాచార్యుడు తర్వాత దెబ్బతింట కృష్ణుడు 70 బాణాలతో కృష్ణుడిని కొట్టాడు కొట్టిన తర్వాత కృష్ణును పేసి గురుడు నారసములు గురియంగా ఆ 70 బాణాలు ఈ 25 బాణాలు వీళ్ళిద్దరికి గుచ్చుకున్నాయి మధ్యలో ఖండించలేకపోయినాడు పార్థుడు గుచ్చుకున్న తర్వాత వీళ్ళకి శరీరం అంతా భలే బాధగా ఉన్నదన్నమాట అప్పుడు గురుడు నారసముల గురియంగా అవి ఆగటలవిగా వినతడు అతడునొచ్చి అమ్మేటి విలుకాని వంచించి కృతవర్మని సైన్యంబుదొచ్చుటయు వర్షం కురిపించేస్తున్నాడు ఎవరు ద్రోణాచార్యులు పోనీయకుండా అప్పుడు కృష్ణార్జునులు మాట్లాడుకొని ఈ పెద్ద ఆయన వదిలిపెట్టేటట్టు లేడు ఇంకా ఆయన మనం ఏం చేయలేం కదా కాబట్టి ఎందుకులే అని చెప్పి అట్లా ఇట్టా ఇట్టా అట్టా సర్దుబాటు చేసి కృష్ణుడు ఏం చేశాడంటే రథాన్ని ఒక్కసారిగా మరలా ద్రోణాచార్యుల దగ్గర నుంచి తప్పించేసినటువంటి వాడై కృతవర్మ సైన్యంలోకి వెళ్ళిపోయినాడు కృతవర్మ సైన్యంలో అంటే ఆ శకట వ్యూహంలో ఆ కృతవర్మ ఉండేటువంటి స్థానంలోకి వెళ్ళి కృతవర్మను ఎదుర్చుకుంటూ కృతవర్మ సైన్యంలోకి దూకేశారు అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత
అమ్మేటి విలుకాని వంచించి కృతవర్మని సైన్యం బుదొచ్చుడయు అగ్గురుండు చేయునది లేక సేనలవుకు సంరక్షణమునకుందని. ఇంకా చేయలేకపోయినాడు గురువు. ఏమంటే ఇంకా కూడా వీళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారే కానీ తనతో యుద్ధం చేసే పరిస్థితులు లేవు. ఈ విధంగా వెంపడించి తరుక్కుంటూ పోతే ఇంకా కృతవర్మ సైన్యం కాంభోజరాజు సైన్యం వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇట్లా వెళ్ళిపోయే కొద్దీ సేనా ముఖంలో తానుగా లేకపోతే అక్కడ పాండవ సైన్యం అంతా ఉంది కదా దుష్టజ్యుమ్నాథులందరూ కూడా వాళ్ళందరూ ఈ యొక్క వ్యూహాన్ని అంతా కూడా భేదించేసి ఎట్లంటే అట్లా చేసేస్తారనే ఉద్దేశంతో ఇక లోపలికి పోయిన వాళ్ళు ఎట్లన్నా చేసుకొని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి మరలా ద్రోణాచార్యులు నేరుగా మొదటికి వచ్చేసాడు. మొదటికి వచ్చేసేసి సేనాముఖంలో ఉంటూ ఈ పాండవ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చేసేటప్పుడు అక్కడికి ద్రోణాచార్యుల యొక్క బాధ్యత అయిపోయింది. ఆయన మళ్ళీ మొదటికి వెళ్ళిపోయినాడు. ఇక్కడెక్కడ వచ్చేసాడు కృతవర్మ సైన్యం లేకొచ్చేసాడు అనమాట. కృతవర్మ సైన్యం లేకొస్తే ఈ కృతవర్మ అంటే ఎవరు? వసుదేవుడి యొక్క చిన్న ఆయన అంటే కృష్ణవర్మ ఆత్మకు దగ్గర బంధువు అనమాట ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 10 బాణాలు మార్కుని కృతవర్మ పదయమ్ములేసిన అక్కిరీటి యొక్క వాళ్ళమ్మురమ్మున నాటించి 10 బాణాలతో అర్జునుడిని కొట్టాడు ఆయన కృతవర్మ. వెంటనే వాటన్నిటినీ కూడా మధ్యలో ఖండించి భయంకరమైనటువంటి ఒక బాణాన్ని ఆ కృతవర్మ యొక్క వక్షస్థలంలో దూసుకు వెళ్ళేటట్టుగా కొట్టాడు ఈ అర్జునుడు. నొప్పించిన భోజపతి అన్నారాయణుని నవ్వుచు ఇరువదేసి దూపులే పునన్ మరగించిన. అప్పుడు ఆ నరనారాయణులిద్దరిని చూసి నవ్వాడ కృతవర్మ. నవ్వి ఒక్కొక్కరికి 20 బాణాలు ప్రయోగించాడు. ప్రయోగిస్తే పరిచిన ధనంజయుండు అతని ధనువుతునిమి ఏకవింశతి విశికంబులు నొప్పించిన. అప్పుడు ఆ కృతవర్మ యొక్క ధనస్సు ఎరగొట్టేశాడు ఆయన. ఎవరు? అర్జునుడు. విరగ్గొట్టేసి మరలా 20 బాణాలు ప్రయోగించాడు కృతవర్మ మీద. నొప్పించిన ఉండు కోదండం ముగుని హార్దిక్యుండు బాణ పంచక యుగంబు ఇవ్వచ్చు అక్షంబున నృత్యే. మరలా ఇంకో ధనస్సు తీసుకున్నాడు కృతవర్మ. తీసుకొని పంచక యుగం అంటే 10 బాణాలు ఆ వివత్సుడి యొక్క వక్షస్థలాన్ని గుర్చుకునేటట్టు ప్రయోగించాడు. అవి రెండును తదీయ స్థలాంతరమున 9 అంబకంబులందూర్చి. మరలా 9 బాణాలు ప్రయోగించాడు అర్జునుడు. అవి ఈ కృతవర్మ వక్షస్థలంలో గుచ్చుకున్నాయి. ఎవరు ఏమీ జంకడం లేదు. ఇద్దరు సమానంగా యుద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు ఆ సవ్యసాచిని చూచి ఇతండు తౌలబడి ఇదిగా అతని తలంచి దామోదరుండు. ఇక్కడ ద్రోణాచార్యులు తప్పించుకోవస్తే ఇక్కడ ఈయన తగులుకున్నాడే మళ్ళీ అని చెప్పి ఈయన కూడా పెద్దవాడే. ఎవరు? కృతవర్మ కూడా వయసులో పెద్దవాడే. ఎట్టో ఒకటి ద్రోణాచార్యులు తప్పించుకొని ఇటు వచ్చాము. ఇటు వస్తే మళ్ళీ ఈ కృతవర్మ ఇక్కడ అడ్డుపడ్డాడు. ఈ కృతవర్మం దాటిపోయేది ఎప్పుడు? ఈ యుద్ధం ఇలా చేసుకుంటుంటే మనం సైంతకుడిని చంపేది ఎప్పుడు అని చెప్పి కృష్ణుడు ఏమన్నాడంటే తడవయ్యని తడు మనకెక్కడి పంతుండు ఏల కృపద గంబారు నావుడు కీలెడెసిన చంద్రము వడపున పడనేసిన తని వాసవి అధిప. కృష్ణుడు అంటున్నాడు అర్జున ఇంకా ఏంది కృతవర్మతో యుద్ధం చేస్తున్నావు? ఎక్కడి బంధు ఆయన? మన బంధువు అని ఏమన్నా వెనకముందు చూస్తున్నావేమో. ఆ కృతవర్మం చంపేసి మనం దాటి వెళ్ళిపోదాము. ఇంకా ఆలస్యం చేస్తే కుదరదు, సైంతవుడిని చంపాలి మనము. ఇక్కడే యుద్ధానికి అంత ఆలస్యం అయిపోతుంది కదా అన్నాడు. అప్పుడు ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించాడు ఆ అర్జునుడు. ఆ అర్జునుడు తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తే ఆ కృతవర్మ వక్షస్థలంలో గుచ్చుకుంది. గుచ్చుకున్నప్పుడు కీలు వెడలైనటువంటి బండి మాదిరి అంటే ఒక రథం ఉందనుకోండి, ఆ రథానికి కడచేళ్ళని ఉంటాయి, అవి తీసేస్తే రథం పడిపోతుంది అనమాట. ఆ విధంగా ఈ కృతవర్మ పడిపోయినట్ట, మరణించలేదు. కృతవర్మ మరణించడు. భారత యుద్ధం అయిపోయిన తర్వాత బ్రతికిన వాళ్ళల్లో కృతవర్మ ఒకడు. ఆయన సామాన్యుడు కాదనమాట. ఆ కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ బ్రతుకుతారు గౌరవ పక్షంలో. కాబట్టి ఆయన్ను చంపడం అంతే సాధ్యమైనటువంటి పని కాదు. ఈ కృతవర్మ తర్వాత మనకు వచ్చేటువంటి యాదవుల యొక్క యుద్ధంలో మరణించేది. ఇప్పుడు మరణించడు.
కాబట్టి ఈ అర్జునుడు కొట్టగానే మోచ్చబై పడిపోయినాడు కృతవర్మ పడిపోగానే ఇట్లు భోజపతి క్రూర నారాజంబుల మూర్ఛితుం చేసి ఈ విధంగా ఘోరమైనటువంటి బాణంతో ఆ భోజపతి అంటే ఆ భోజుల యొక్క అంటే యదువులు భోజులు అనేటువంటి వంశాలు అన్నమాట ఆ భోజ వంశంలో పుట్టినటువంటి వాడు ఆయన యదు వంశంలో పుట్టినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఇంకా యదువులు వార్ష్ణేయులు భోజులు వాళ్ళలో రకాలు అన్నమాట కాబట్టి ఆయన ఆ మోర్చపోయినాడు మోర్చపోయిన తర్వాత అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈయన కృతవర్మ మోర్చపోయినాడో కాంభోజరాజు సిద్ధంగా ఉన్నాడు ఓహో ద్రోణాచార్యులు చేయించుకొని వచ్చాడు తర్వాత కృతవర్మ పని అయిపోయింది తర్వాత మనమే కదా అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు కడచి కాంభోజ సైన్యంబు కలగ పిలుచ చొచ్చు వివచ్చు వెనుక నొరకయుండ ఆ ముట్టియాగిన కృతవర్మ మూర్ఛదేరి వచ్చి రథ చక్ర ద్వయముగా ద్వయము గడిమి ఈ విధంగున సరే అర్జునుడు ఈ కృతవర్మను మూర్ఛగొట్టేసి నేరుగా ఆ వ్యూహంలో ఒకే వ్యూహము వ్యూహంలో ఆ భాగం లేకపోతున్నాడు ఆ భాగం లేకపోయే లోపల చక్రరక్షకులు ఉన్నారు కదా ఈ చక్రరక్షకులు ఇద్దరు కూడా యుధామన్యుడు ఉత్తమౌజుడు వీళ్ళిద్దరు అర్జునుడు కూడా పోతున్నారు అన్నమాట అంటే వీళ్ళిద్దరు అర్జునుడు కూడా వస్తున్నారంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు భయంకరమైన యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళతో కూడా భయంకరమైన యుద్ధం చేసే రాజులు ఉంటారు అన్నమాట వాళ్ళందరినీ తప్పించుకుంటూ ఎట్ట ఒకటి రావాలి కదా వీళ్ళు ఆ వచ్చే లోపల అర్జునుడు ముందు వెళ్ళిపోయినాడు ఒక 5 నిమిషాల ఆలస్యంగా వీళ్ళు వచ్చారు అన్నమాట కంచు మేరలోనే ఉన్నారు ఇంతలో కృతవర్మకు స్పృహ వచ్చింది మళ్ళీ మోర్చపోయినాడు ఒక 5 నిమిషాలకి అట్ట కళ్ళు తెరిచి చూసేటట్టుగా అర్జునుడు వెళ్ళిపోయి ఉన్నాడు వీళ్ళిద్దరు వస్తున్నారు ఉత్తమౌజుడు యుధామన్యుడు వీళ్ళని అండగిచ్చాడు కృతవర్మ చక్రరక్షకులను పోనీయకుండా చేసి ఈ విధంబున ఉత్తమ ఉదిని ఉదామన్యుని పోనీక భోజపతి శర చతుష్టయంబును సాయకత్రయంబును తనువులను కీలించిన అప్పుడు ఆ ఉత్తమౌజుడికి ఏమంటే 4 బాణాలు యుధామన్యుడికి ఏమంటే 3 బాణాలు ప్రయోగించాడు ప్రయోగించిన తర్వాత ఆ ఇరువురు పదేసి బాణం ప్రణతని చేసి తద్గోదండము దుండంబులు చేసిన తండు వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే 10 బాణాలు ప్రయోగించి ఈ కృతవర్మ చేతిలో ఉండే ధనస్సు నిరగొట్టేశారు నిరగొట్టిన తర్వాత వేరొక విల్లు పుచ్చుకుని ఇంకొక ధనస్సు తీసుకున్నాడు ఈయన తీసుకుని విండులు 2 నుతృంచి వాళ్ళిద్దరి 2 ధనస్సులు తృంచేశాడు తృంచేసి మేనులంతూర గణేశ పెట్టి తప్పుతూపుల వాను వాణిజమ్ముల కీరగ నుండు వింట్లగుని కింకమిదర్పగ చేసి రెమ్మిల్ తీరగ గండి కాంచి నరుతేరి పథంబున పోవారికి అప్పుడు వెంటనే ధనస్సులు ఎరగొట్టాడు కదా వేరే ధనస్సులు తీసుకుని కృతవర్మ యొక్క శరీరం అంతా బాణ వర్షం కురిపించారు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ అర్జునుడు కాంభోజ సైన్యంలోకి వెళ్ళిపోయినాడు ఇక అర్జునుడిని కలుసుకునే అవకాశం లేదు వెళ్ళదు పోవాలన్నా పోలేరు అనమాట పోవాలన్నా పోలేరంటే అర్జునుడు కూడా కానీ పోతుంటే ఒక 5 నిమిషాలు అటో ఇట్లయితే పోతారు అనమాట ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది కదా ఈ ఆలస్యం అయ్యేటట్టు మళ్ళీ సైన్యాలు అంతా కూడా ఏర్పడిపోయినాయి అనమాట కాబట్టి ఇక ఈ యుధామన్యుడికి ఉత్తమోజుడుగా ఉత్తమోజుడు చక్రరక్షకులుగా ఉండేటువంటి వాళ్లకు ఆ అర్జునుడికి సహాయంగా చక్ర రక్షకులుగా వీళ్ళు వెళ్ళలేకపోయినారు వెళ్ళలేక ఇక్కడే యుద్ధం చేసుకుంటున్నారు అన్నమాట ఇంకా అక్కడ కాంభోజ సైన్యం లేక మన పార్థుడు అక్కడే ప్రవేశించాడు ఇక సహాయం ఎవరూ లేరు అప్పుడు అట్లు చొచ్చు విపత్సును చూచి శ్రుతాయుధుండను రాజు రథం పునని తీర్చి చూడండి ఇప్పుడు కాంభోజరాజు యొక్క సైన్యం లేక వెళ్ళున్నారు కాంభోజరాజు అంటే కాంభోజ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయనకు వేరే పేరున్నది ఆ పేరు తర్వాత చెప్తాం ఇప్పుడు ఆ కాంభోజరాజు సైన్యంతో పోరాడుతూ ఉంటే అక్కడ శ్రుతాయుధుండను రాజు రభసంబున నిదిర్చి శ్రుతాయుధుడు అనే రాజు వచ్చాడు యుద్ధానికి కాంభోజరాజు కాదు కాంభోజరాజుతో కూడా ఉండేటువంటి రాజుల్లో శ్రుతాయుధుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆ శ్రుతాయుధుడు అనేటువంటి రాజు మార్గణత్రయం వరణేసి వాసుదేవునిపై సప్తతి ప్రదరంబులు నిగడించి
నేరుగా వచ్చినటువంటి వాడే కాంభోజ సైన్యంలో అర్జునుడు ప్రవేశించగానే మొట్టమొదటి యుద్ధం చేసింది శృతాయుధుడు అనేటువంటి రాజన్నవాడు వాసుదేవునిపై సప్తదిప్రద రంభులు నిగడించి ఆ కృష్ణుడి మీద 70 బాణాలు ప్రయోగించాడు అంటే ఎందుకు సారథి మీద ప్రయోగిస్తారంటే సారథిగా ఆయన మరణిస్తే ఇక రథం నడిపేవాడు ఉండడు కదా అప్పుడు అవసరంగా కొట్టచ్చని కానీ ఈ సారథి అంత సామాన్యంగా అడివయ్యేవాడా ఇక్కడ ఉండే సారథి కాబట్టి 70 బాణాలు కొట్టాడు వెడదతూపు మార్గణత్రయంబునేసి అర్జునుడికి 3 బాణాలు ప్రయోగించాడు వెడదతు పునకేతు బ్రేజ క్రీడి నవదివిశికంబులేయనన్నరవరుండు అప్పుడు ఒక మంచి తీక్షణమైనటువంటి బాణాన్ని అర్జునుడి యొక్క టెక్యాన్ని విరగొట్టాలనే ఉద్దేశంతో వేశాడు టెక్యానికి తగిలింది కానీ విరిగి పడిపోయింది టెక్యం కాదు బాణం తర్వాత ఆ అర్జునుడికి 3 బాణాలు తగిలాయి కానీ విరిగి పడిపోయినాయి ఏమంటే అర్జునుడు గుచ్చుకోలేదు ఇక్కడ 70 బాణాలు ప్రయోగించాడు కదా మన కృష్ణ పరమాత్మ మీదకు అవి గుచ్చుకున్నాయో పడిపోయినాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే గుచ్చుకుంటాయి కాబట్టి కాకపోతే ఆయన బాణాలు గుచ్చుకున్న పాపం గుచ్చుకోకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటే అనుకుంటే అప్పుడు గుచ్చుకుంటాయి అన్నమాట చూశాడు అప్పుడు కోపించి అతడొండుక చాపముగుని క్రీడి అన్నరవరుండు దెబ్బదేటమ్ములడరింపనుపి నవదివిశికంబులేయనన్నరవరుండు దెబ్బదేటమ్ములడరింపనుపి విల్లు తృంచి యురమేడు శరములనుంచెనరుడు అప్పుడు కోపం వచ్చింది అర్జునుడు ఎందుకు ఇక్కడ కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద బాణాలు కురిపించాడు పైన ఆ వానర ధ్వజం మీద కూడా బాణాలు కురిపించాడు అప్పుడు కోపంతో 9 బాణాలు ప్రయోగించాట ఆ శృతాయుధుడి మీద ఆ శృతాయుధుడు ఏం చేశాడంటే ఆ 9 బాణాలను కూడా ఖండించి 75 బాణాలు అర్జునుడి మీద ప్రయోగించాడు మళ్ళీ అతనేం చిన్న పరాక్రమవంతుడేం కాదు అప్పుడు కోపించి అతడుండుక చాపముగుని అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే ఆయన యొక్క ఈ ధనస్సు విరగొట్టేశాడు ధనస్సు విరగొట్టేసిన తర్వాత కోపించి అతడుండుక చాపముగుని ఇంకొక ధనస్సు తీసుకున్నాడు నవనిశిత నివనిషద సాజకముల బాహోపరితలమునను రమునే మున నాటుటయుపార్థుడెర నవ్వలయన్ అప్పుడు తీసుకుని వేరే ధనస్సు తీసుకుని అర్జునుడి యొక్క భుజాలు రెండింటికి గుచ్చుకునేటట్టు వేశాడు బాణాలు అంటే ప్రత్యేకంగా కొడుతున్నాడు అనమాట తర్వాత వరస్థలంలో అంటే వక్షస్థలంలో గుచ్చుకునేటట్టుగా భయంకరమైనటువంటి బాణాలు గుచ్చాడు అప్పుడు ఆ శృతాయుధుడి యొక్క ఆటోపాన్ని చూసి చిరునవ్వు నవ్వాట పార్థుడు నవ్వి సారథి అశ్వముల చంపి ఓహో ఇంక ఆలస్యం చేస్తే పనికిరాదని చెప్పి వెంటనే ఒక బాణం ప్రయోగించి సారథి కూల్చి ఆ శృతాయుధుడి యొక్క సారథిని చంపేశాడు అశ్వముల చంపి గుర్రాలను చంపేశాడు తర్వాత తదంగములందు సప్తతి క్రూర శిలీముఖంబులతి ఘోరంగుగా త్వరగింప ప్రస్ఫుత భూరి గత విరాముడై అప్పుడు ఆయన ధనస్సు నెరగొట్టేశాడు తర్వాత 70 బాణాలు ఆ శృతాయుధుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకునేటట్టు కొట్టాడు అర్జునుడు అప్పుడు ప్రస్ఫురద్భూరి గదా విరాముడై దుర్దమలీల రథంగుడికి ఆ ధీర గుణోత్తరుండు అతని తేరి దశంగవి శంద్రయంగురం అప్పుడు ఆ శృతాయుధుడు రథం మీద నుంచి గదాదండాన్ని తీసుకుని రథం మీద నుంచి దూకేశాడు దూకేసి ఆ గదను తిప్పుతూ ఈ అర్జునుడి యొక్క రథము వైపు వస్తున్నాడు అనమాట ఆ వచ్చేటప్పుడు ఆ రాజు వరుణ తనయుండనియు అగ్గద వరుణి వరమున వరుణ వరమున వచ్చినదనియు వరుణుండతనికి దాని నిచ్చునప్పుడు దీని ధరించిన వాడు రిపుల గజయుండగు పోటెక్కించుకొని వాని మీద ప్రయోగించిన వాణ్ణి మరణి వధించునని చెప్పి అనియు పెద్దల వరణ బిందుము రాష్ట్ర మహారాజా ఆ రథం మీద నుంచి గదాదండాన్ని ధరించి భూమి మీదకు దూకినటువంటి వాడై పార్థుడి యొక్క రథం మీదకు వచ్చేటువంటి ఆ శృతాయుధుడు నాడే ఆ శృతాయుధుడు వరుణుడి యొక్క కుమారుడటయ్యా వరుణదేవుడి యొక్క కుమారుడు ఆ వరుణదేవుడి యొక్క కుమారుడు మహా పరాక్రమవంతుడు ఆ వరుణదేవుడు త
తన కుమారుడైనటువంటి శృతాయుజుడికి ఆ గదాదండాన్ని ఇచ్చాడట. ఇప్పుడు గద నెత్తుకొస్తున్నాడే ఆ గద, ఆ గద చాలా శక్తివంతమైనది. ఆ గద ఎటువంటిదంటే ఎటువంటి వాళ్ళ మీద నువ్వు ప్రయోగించినా గానీ వాళ్ళని ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఆ గద. యుద్ధం చేసేటువంటి వాళ్ళకి యుద్ధం చేయకుండా నిరాయుధుడుగా ఉండే వాడి మీద గాని ప్రయోగిస్తే, యుద్ధం చేయకుండా అంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు గమ్మునుంటాడు చూడు ఏమి లేకుండా, అటువంటి వాడి మీద గాని ప్రయోగిస్తే ఆ గద ఏమవుతుందంటే మరలా తిరిగి వచ్చి వీడే చంపేస్తుంది అన్నమాట. అది ఆ గదలో ఉండే గొప్పతనం. ఆ విషయమంతా మన శృతాయుధుడికి తెలుసు. అక్కడ ఏమైందంటే కాలము ప్రాప్తమైన మదిగా పడయన్ని ఆయన్ని యమంగు మేదిని పాలకుడప్పుడట్లగుట. కాలము తీరిపోయినప్పుడు ఏది జ్ఞాపకం ఉండదు మనకు. అన్నీ కూడా మృత్యుదేవత ఆసన్నమైనప్పుడు అన్నీ అట్లే వస్తాయన్నమాట. ఆ గదాదండాన్ని పార్థుడి మీద గాని ప్రయోగిస్తే పార్థుడు మరణిస్తాడు. అంత శక్తివంతమైన గదాదండం అది. పార్థుడి మీద ప్రయోగించడానికే రథం మీద నుంచి దూకాడు ఆయన. తర్వాత ఏం చేశాడంటే కాలము ప్రాప్తమైన మదిగాడ అన్ని అమంబు మేదిని పాలకుడప్పుడు అట్లగుడ పంకజనాభుని వైచే. ఆ గదతో అర్జునుణ్ణి కొట్టకుండా కృష్ణుణ్ణి కొట్టాడు. అంటే కృష్ణుడు గాని ముందు పడిపోతే సగం బాధ తగ్గిపోతుంది, అంతా కష్టం ఈ కృష్ణుడు చేసే పనులే కదా, ముందు ఈ కృష్ణుడిని సంహరించాలా అని చెప్పి ఆ గదాదండంతో కృష్ణుడిని కొట్టాడట. మన కృష్ణ పరమాత్మ ఆయుధముంత దింప అనిగముగా నూరగె సాయము చేయువాడనుచున్నాడు ఈయన. అయ్యా నేను యుద్ధం చేయను, ఆయుధాన్ని పట్టను, కృష్ణ అర్జున నేను అసలు యుద్ధరంగంలో ఏమీ చేయనయ్యా, కాకపోతే నీ బండి తోలుతుంటానని చెప్పుకున్నాడు. ఈయన యుద్ధంలో లేడు, యుద్ధం చేయుడు కూడా. ఒకవేళ ఈయన రథి కూడా ఈయన ఇప్పుడు శల్యుడు ఉన్నాడు చూడండి, శల్యుడు అనేటువంటి ఆయన రథం కర్ణుడికి తోలినా యుద్ధం చేస్తూ ఉండేడు అనమాట. అందువల్ల ఈ గదాదండానికి ఒక్కరో అనుకూలంగా ఉండేది. ఏమంటే యుద్ధం చేస్తుండే వాళ్ళే ఈరోజు బండి తోలుతున్నాడు అని. అసలు యుద్ధ రంగంలో కురుక్షేత్రంలో యుద్ధంలోనే లేడు ఈయన, కాకపోతే బండి తోలేదానికి వచ్చాడు అనమాట. కాబట్టి నిరాయుధుడుగా ఉండి యుద్ధం జోలికి పోకుండా ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మ మీద ప్రయోగించాడు ఈ గదాదండాన్ని. అందుకే చెప్తాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని ఉన్నా మనకు సమయానికి ఏం చేయాలో తోచదు అనమాట, స్ఫురించదు అంతే. కాబట్టి సమయానికి మనకు జ్ఞప్తికి రావడం అనేటువంటిది గొప్పతనం. మనం అన్నీ తెలుసుకోనుండి సమయానికి మరిచిపోవడం అనేటువంటిది మన దురదృష్టం. బాగా రాత్రి బగులు చదువుతాము, ఆ పరీక్ష రోజు మాత్రమే మర్చిపోయినాం అనుకో, సంవత్సరం రోజులు చదివింది అర్థమే కదా. కొంతమందికి ఏం చేస్తారంటే సంవత్సరం రోజులు చదవరు, ముందు రోజు ఒకసారి చూసుకోపోతారు, పరీక్ష రోజు మాత్రమే రాసేసి వస్తారు అనమాట. తర్వాత ఏం గుర్తుండదు, ముందు గుర్తుండదు తర్వాత గుర్తుండదు, ఆ పరీక్ష రోజు మాత్రమే రాస్తారు. వాళ్ళు నెంబరు వన్గా పాస్ అవుతారు. వీళ్ళు పొద్దుస్తుంది చదివే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయానికి మర్చిపోతారు. అట్లా ఈ శృతాయుధుడి పరిస్థితి అదే అయింది. ఏమంటే గదాదండాన్ని కష్టపడి వరుణదేవుడు వాళ్ళ తండ్రి గారైనటువంటి వరుణదేవుడి దగ్గర తీసుకుని అంత శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని తన దగ్గర పెట్టుకోన్నాడు. అందుకే భగవద్ అనుగ్రహం ఉండాలి అంటారు. అర్జునుడికి భగవద్ అనుగ్రహం ఉన్నది, శృతాయుధుడికి భగవద్ అనుగ్రహం లేదు. అది కారణం. ఏమంటే ఇప్పుడు అనుగ్రహం అనేటువంటిది లేకపోతే ఆ శృతాయుధుడి మనస్సు కృష్ణుడి మీద గదను ప్రయోగించాలని ఎందుకు కలిగింది, అర్జునుడిని కొట్టాలని దిగాడు అనమాట. చూస్తే మహానుభావుడు కనపడుతున్నాడు, ముందు ఆయన కాదురా ఈయన కొట్టేయాలని చెప్పి కొట్టాడు అనమాట. అది భగవంతుడు రక్షిస్తాడు మనల్ని సమయానికి అంటే ఆ విధంగా రక్షిస్తాడు అనమాట. నేరుగా గదాదండం భయంకరంగా వచ్చింది. భయంకరంగా వచ్చినటువంటిది నూతన పుష్పమాలయం అది భూవరణం పదయించుగేనియు. ఆ భయంకరమైనటువంటి గదాదండం వచ్చి కృష్ణుడి వక్షస్థలానికి తగిలింది. ఆ అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంత పెద్ద గద కదా మా బాబుకు తగిలింది అని. తగలగాని అది పూలమాలగా మారిపోయింది, పెద్దగా ఉంది. అబ్బా చాలా బాగుందిరా, హాయిగా ఉంది అంటున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆ పూలమాలగా మారిన తర్వాత ఆ
శృతాయుధుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి ఈ గదాదండం కృష్ణుడిని సంహరించకుండా పూలమాలగా అయిపోయింది అనుకుంటున్నాడు. ఇంతలో ఆ పూలమాల మళ్ళీ గదగా మారిందనమాట. మళ్ళీ ఆ పూలమాల గద అయిపోయింది. మళ్ళీ గద అయిపోయి ఇట్లు గోవిందునకు కుసుమాభరణమై పలచి ఆ క్షణం అశని కరణి వచ్చి ఇప్పుడు వస్తున్నది మళ్ళీ వెనక్కు. అంటే ఆ కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద నుంచి మళ్ళీ వెనక్కు వస్తున్నది కదా. ఎలా వస్తున్నదయ్యా? అశని పిడుగు వచ్చినట్టు వస్తున్నది అనమాట. వచ్చి అశని కరణి వచ్చి ఆ శృతాయుధునిపై అమ్మహోజ్వలాయుధం వడిన పార్తు చేత మున్ను బాహులు దిగిపడ్డయతడు కొండగూలినట్లు గూలే. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ గదాదండాన్ని కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద విసిరి కొట్టాడు. ఇలా విసిరి కొట్టగానే పార్థుడు కోపంతో ఏం చేశాడంటే బాణాలు రెండు ప్రయోగించి రెండు భుజాలు తెగొట్టేశాడు. ఈ గదాదండం పోయి కృష్ణుడికి తగిలింది. కృష్ణుడికి తగిలిన తర్వాత పూలమాల అయిపోయింది. పూలమాల అయిపోయి ఆయన ఏం చేయకుండా మరలా తన స్వరూపాన్ని ధరించి వెనక్కు వచ్చింది అనమాట. వెనక్కు వచ్చి పిడుగు మాదిరి వచ్చినటువంటిది ఈ యొక్క శృతాయుధుడి మీద పడ్డది. శృతాయుధుడికి అప్పుడు చేతులు రెండు దిగిపోయి ఉన్నాయి. చేతులు రెండు దిగిపోతే ఆ శృతాయుధుడు పడిపోతే ఎలా ఉన్నదయ్యా అంటే, అంటే వజ్రాయుధం చేత కొట్టబడినప్పుడు రెక్కలు దిగిపోయినటువంటి పర్వతం ఎట్ట పడిపోతాడట, పడిపోయినట్ట. అంటే రెండు రెక్కలు దిగిపోతే పర్వతం పడ్డట్టుగా ఆ శృతాయుధుడు కింద పడి మరణించాడు. ఇట్లు వర్ణతరయుండు పడినంక అనుకుని అచ్చటి బలములు ప్రభువులు అచ్చెరువును భయము మనముల దడరంగా విచ్చిన నటదనియడు ఇవ్వచ్చుని కాంభోజ విడుబడి మార్గునియన్. అప్పుడు ఎప్పుడైతే ఈ శృతాయుధుడు మరణించాడో, వరుణపుత్రుడైనటువంటి శృతాయుధుడు, అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా ఈ వివత్సుని చూసినటువంటి వాళ్ళే భయపడి చల్లాచెదురైపోతున్నారు. అప్పుడు చల్లాచెదురయ్యేటువంటి సైన్యాన్ని చూసి కాంభోజరాజు వచ్చాడు అనమాట. కాంభోజరాజే కదా అసలు నాయకుడు. అక్కడ ఆయన ఈ సైన్యాన్ని అంతా విచ్చలవిడిగా ఎక్కడంటే అట్ట పోనీయకుండా, పక్కనకు పోనీయకుండా వాళ్ళందరినీ కూడా చేకూర్చి అర్జునుడి మీద కూర్చాడు. వస్తే మార్కొనుటయు అర్జునుడు అతని ఏడమ్మునేసిన 15 శరముల పార్థు కృష్ణు విసిగత్రయమ్మున విపుడేయ. అప్పుడు నేరుగా అతని యొక్క రథాన్ని తీసుకుని వచ్చి అర్జునుడికి ఎదురుగా పెట్టినటువంటి వాడై 7 బాణాలు పార్థుడి మీద ప్రయోగించాడు. వెంటనే పార్థుడు ఏం చేశాడంటే అర్జునుడు ఒక 7 బాణాలు ఆయన మీద ప్రయోగించాడు. ఎవరి మీద? కాంభోజరాజు మీద. వెంటనే కాంభోజరాజు ఏం చేశాడంటే 15 శరములు పార్థు కృష్ణు విసిగత్రయంబున 15 బాణాలు అర్జునుడి మీద ప్రయోగించాడు. ఒక విసిగత్రయంబున కృష్ణు 3 బాణాలు కృష్ణుడి మీద ప్రయోగించాడు. అవి బుడేయనాథని విజయుడస్త్రధ్వజ విహదునేయ బాణముల్మూటను పటు శక్తి క్రీడి నొప్పించి. అప్పుడేం చేశాడు అర్జునుడు, తన మీదకు 15 బాణాలు వస్తున్నాయి, కృష్ణుడి మీదకు 3 బాణాలు వస్తున్నాయి, వాటిని 2 బాణాలు ప్రయోగించి ఈ 15 బాణాలను ఒక బాణంతో, ఆ 3 కృష్ణుడి మీదకు వచ్చే 3 బాణాలను ఒక బాణంతో ఖండించేశాడు. ఖండించిన తర్వాత బాణముల్మూటను పటు శక్తి క్రీడి నొప్పించి కాంభోజుడు పేర్చి ఆర్చి. అప్పుడు ఈ 15 బాణాలు గుచ్చుకోలేదు కదా పార్థుడికని, కోపంతో ఒక 3 తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. ఆ 3 బాణాలు వచ్చి అర్జునుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకున్నాయి. గుచ్చుకోగానే కాంభోజరాజు సింహనాదం చేశాడ. సింహనాదం చేస్తే కూల్చి, అప్పుడు కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు సింహనాదం చేశాడో అర్జునుడికి కోపం వచ్చింది. అర్జునుడు ఏం చేశాడంటే 14 బాణాలు ప్రయోగించాడు. 14 ప్రయోగించి సూతుణ్ణి, అశ్వములను, కోదండాన్ని, కేతనాన్ని విరగొట్టేశాడు. అంటే గుర్రాలు చచ్చిపోయినాయి. తర్వాత సారథి మరణించాడు. తర్వాత తెక్యం ఇరిగిపోయింది. ఆయన చేతిలో ఉండే ధనస్సు కూడా ఖండింపబడ్డది. అప్పుడు కూల్చి తొట్టనారసమున గుండెకాయవగుల వెట్టుడయు అతి ప్రబల పవన భూరిరయమున గూలు మహీరు గంగు తెరగుదోప సుదక్షిణుడు రలి పడకెడపే. అప్పుడు ఆ గుండెకాయ పగిలిపోయే విధంగా ఒక బాణాన్ని కొట్టాడు. అప్పుడు పెద్దగా సింహనాదం చేసినటువంటి ఆ యొక్క కాంభోజరాజు వెంటనే భయంకరంగా మొదలు నరికేస్తే పడిపోయేటువంటి చెట్టు మాదిరి భయంకరంగా రథంలో నుంచి విరుచుకుని
padipoyi maraninchata sudakshinundu aa kambhoja raju peru sudakshinudu ante kambhoja deshanni paripalinchayana aina sudakshinudu aa vidhanga varninchadu itlu kambhoja padipadutayu swarasena sibhi vasati pramukha aneka deshamula balambulu aa balamartanu chuttumuttina chudandi ee shrutayudunni samharinchesadu ikkade unte sudakshinunni samharinchesadu అక్కడ కృతవర్మను పడదోసి వచ్చారంటే మోక్షగుట్టేసి వచ్చేశారు ఎప్పుడైతే ఈ ఒక సుదక్షిణుని సంహరించేశాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ సూరసేనుడు సిబి వసాతి అనేటువంటి రాజసైన్యాలన్నీ కూడా భయంకరంగా అర్జునుని చుట్టుముట్టేశారు చుట్టుముట్టిన తర్వాత బలం బన్ని బలార్థం చుట్టుముట్టిన అతండు తరజ్వాల గంపుల 6000 రథములు రూపమాపినను ఆ సమయంలో ఈ సైన్యమంతా వచ్చి చుట్టుముట్టినప్పుడు పార్థుడు ఎంత మందిని సమరించాడయ్యా అంటే 6000 రథాలు పొడిపొడి చేసేశాడట ఆ సమయంలో ఈ సుదక్షిణుని సమరించిన తరువాత 6000 రథముల రూపమాకి నింగనగని తరలిన గాని సుతాయువు ఐదాయువు గాండీవి రెండు గలంకుల సాయక శాస్త్రములు ఏడించుచు అప్పుడు సుతాయువు ఐదాయువు అనే వాళ్ళు ఇద్దరు వచ్చారు సుతాయువు ఐదాయువు అనేటువంటి వాళ్ళు ఇద్దరు వస్తే అంటే ఈ కృతవర్మ యొక్క సైన్యంలో నుంచి కాంభోజరాజ సైన్యంలోకి వెళ్ళాడు కాంభోజరాజ సైన్యంలో నుంచి శృతాయు సైన్యంలోకి పోతున్నాడు అన్నమాట ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్తున్నాడు అక్కడే అంటే మూడు వర్సల్లో ఒక రెండు వర్సలు అయిపోయినాయి మూడో వర్సలోకి వెళ్ళాడు ఆ శృతాయువు ఐదాయువు అనేటువంటి వాళ్ళిద్దరూ అనందమూళ్ళు అన్నమాట వాళ్ళిద్దరూ ఏం చేశారంటే మహాబల పరాక్రమ సంపన్నులు అర్జునుడి యొక్క రథానికి రెండు వైపులా వచ్చారు యదాళ యుద్ధం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు రెండు వైపులా వచ్చినటువంటి వాళ్ళు ఆ సుతాయువు చేతితో మరమ్మున నొచ్చిన వివచ్చు పిడుగుబడిన వాని కొరమే జారిన జూరిన తరంగున ఐదాయువు ఆలోరణ చూలంబు వైచి శోలం చేసిన ఇద్దరు రెండు వైపులు వచ్చారు కదా రెండు వైపులా ఉంటూ అర్జునుడి మీద బాణ వర్షాలు కురిపించారు ఎదురుగా ఉండే వాళ్ళు బాణాలు కురిపిస్తున్నారు ఇప్పుడు భయంకరంగా ఆయన యుద్ధం చేస్తుంటే వీళ్ళల్లో ఈయన ఏం చేశాడంటే శృతాయువు అనేటువంటి ఆయన చేతిలో ఉండేటువంటి తోమరం తోమరం అంటే పెద్ద గద ముళ్ళ గద అన్నమాట ఆ ముళ్ళ గదతో కొట్టాడు పార్థుడిని అది పోయి భయంకరంగా తగిలింది ఆయన తగిలేటట్టుగా ఆ దెబ్బకు తట్టుకోలేక సోలిపోతున్నాడు అర్జునుడు వెంటనే ఆదట్టు ఐదాయువు అని ఆయన ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడంటే అంటే మొట్టమొదట నొచ్చిన వివచ్చును కనుంగుని కొరవి నొచ్చిన వివచ్చును పిడుగు పడిన వారిని కొరవి చూడిన తరంగున మొదలే నెత్తిన పిడుగు పడిపోయింది అనుకో వాడిని తీసుకోపోయి కొరివితో కలిగి పెట్టినట్టుగా ఈ ఈ తోమరం అనేటువంటిది పడి అర్జునుడు తట్టుకోలేకుండా ఉంటే ఈ వైపు నుంచి ఐదాయువు అనేట ఆయన పెద్ద శూలంతో కొట్టాడు అనమాట ఈ శూలము ఈ తోమరము రెండు బాగా తగిలాయి తగిలిన తర్వాత ఐదాయువు నాలోన శూలము వైచన చేసిన విషాదముల గరుడ ధ్వజుండు పగయ ఆ కపి ధ్వజుండు నిజ ధ్వజల ముఖ్యంత యువతగుని ఓర్చుకోలేకపోయినట్టు అర్జునుడు ఈ దెబ్బలకి ఓర్చుకోలేక సోలిపోతున్నాడు అంటే మోర్చబోయిన వాడు మోర్చబోతున్నాడు అనమాట కృష్ణుడు కూడా భయపడ్డాడు ఏంది అర్జునుడు ఇట్ అయిపోతున్నాడే అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే ఆ ధ్వజం అంటే పైన జెండా కట్టి ఉంటుంది కదా ఆ జెండా కర్రను చూసారా ఆ ధ్వజం యొక్క దండాన్ని పట్టుకున్నట్ట ఆగాడు అనమాట అంటే కాసేపు ఒళ్ళు తెలియలేదు అర్జునుడికి అప్పుడు అర్జునుడు కృష్ణుడు కూడా కొంచెం ఏందబ్బా అర్జునుడు ఇలా అయిపోయినాడే అనుకుంటున్నాడు అప్పుడు ఈ కురు సైన్యము సింహనాదంబు చేసిన వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా అర్జునుడు ఎప్పుడైతే కొంచెం అంట దెబ్బతిన్నట్టు అన్నాడో కౌరవ సైన్యం అంతా సింహనాదాలు చేస్తున్నారు తూర్యని నాదంబులు చలంగిరంత శౌరి ప్రభువదింపదేరి ధనంజయుండు అప్పుడు వీళ్ళు తూర్యని నాదాలు వాద్యాలు వాయించేవాళ్ళు శంఖాలు పూరించేవాళ్ళు సింహనాదాలు చేసేవాళ్ళు అర్జునుడు పడిపోయినాడు అరిచేవాళ్ళు చేస్తున్నారు అప్పుడు కృష్ణుడు ఏమంటే అర్జున అన్నాడు ఒక్క రెండు నిమిషాలు తెలిసిందనమాట తెలిసిన తర్వాత దేరి ధనంజయుండు తూర్యనిదంబులు చలంగినంత శౌరి ప్రబోధింపదేరి ధనంజయుండు ఐంద్రాస్త్రము ప్రయోగించుడయు పార్థ అన్నాడు లేచాడు
లేచే రెడ్డి ఆయన కొంచెం కళ్ళు పచ్చగా పోయినాయి, కొంచెం తెలిసిందనమాట. తెలియగానే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు బాణాలు ప్రయోగించేదాన్ని. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏమన్నాడంటే, ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించును ఆయన అన్నారు. ఇంద్ర సంబంధమైనటువంటి అస్త్రం అన్నమాట. అప్పుడు పార్థుడు వెంటనే ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉపయోగం ఏమిటో మనకు తెలుసు. ఏమిటి అంటే, ఆ ఐంద్రాస్త్రంలో నుంచి అనేకమైన అస్త్రాలు వస్తాయన్నమాట. అనేకమైనటువంటి బాణాలే కాదు, బాణాలు, బల్యాలు, గదలు, యొక్క తోమరాలు అన్నీ వస్తూనే ఉంటాయి దాంట్లో నుంచి. కాబట్టి ప్రస్తుతం నువ్వు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించన్నాడు. వెంటనే ఐంద్రాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు పార్థుడు. ప్రయోగించగానే దాంట్లో నుంచి శర పరంపరలు కొన్ని కోట్లు లక్షలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అవన్నీ వచ్చినటువంటి సైన్యాన్ని, రాజులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నాయి. ఆ ఇరువుర ఇంద్రాస్త్రము ప్రయోగించడం అతి వివిధాయుధాకారములం కలిసి ఆ ఇరువుర హస్తమస్తక శకలంబులధరం తొలగించి, దాంట్లో నుంచి వస్తున్నాయి ఆయుధాలు. అవి ఏం చేశాయో తెలుసా? వీళ్ళు చూస్తూ ఉండగానే ఈ శృతాయు, అయుతాయు అని ఉన్నారే, వీళ్ళిద్దరి యొక్క తలలు, యొక్క శరీరాన్ని, చేతులు, కాళ్ళు ఖండ ఖండాలుగా గండించేసి ముక్కలు ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలు అయిపోయి పడిపోయినాయి అన్నమాట. మన కూరగాయలు తరిగేస్తాం చూసావా, అట్లా శుద్ధంగా తరిగేశారన్నమాట. తరిగేసే ఆయుధాలు ఐంద్రాస్త్రం వీళ్ళిద్దరిని. ఇంతలో అర్జునుడు ఏం చేశాడంటే, తాను గమ్మునుండకుండా ఈ సైన్యం మీద యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఐంద్రాస్త్రాన్ని ఉన్నట్టు ప్రయోగించేశాడు, తర్వాత యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ ఐంద్రాస్త్రం ఏం చేసిందంటే, అనేక అస్త్ర శస్త్రాలని, ఆ యొక్క బాణ పరంపరలన్నీ కూడా వచ్చి ఈ ఇద్దరు అన్నల తమ్ముళ్ళను కూడా ముక్కలు ముక్కలుగా నరికేసినటువంటిదై మరలా యథాస్థానానికి వచ్చేసింది. అప్పుడు హరిమికొనిపోవుదని, ఆ సమయంలో 500 మంది సైనికులు మరణించారు ఈ ఐంద్రాస్త్ర ప్రభావం వల్ల. ఈ ఐంద్రాస్త్ర ప్రభావం వల్ల 500 మంది మరణిస్తే అర్జునుడు బాణ పరంపరలు ప్రయోగిస్తూ తరుముకుంటున్నాడు అన్నమాట. వీళ్ళు తరుముకుంటూ ఉంటే మిగిలినటువంటి సైన్యం పారిపోతున్నారు, పరిగిస్తున్నారు. యోధుల వధించి చూపరకు విశ్వయంబ బాధింప నిలింపబది సుతుండు తరిమి కొనిపోవుదని, ఆ ఇద్దరు కొడుకులు నీతాయువు దీర్ఘాయువును శోకమే కంబరవాయి కొనక పదింబడిన. ఆ చనిపోయినటువంటి వాళ్ళిద్దరు ఉన్నారే, శృతాయువు అయితాయువు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, నీతాయువు దీర్ఘాయువు అనేవాళ్ళు. వాళ్ళిద్దరూ కోపంతో అర్జునుడి మీదకి వచ్చారు. అర్జునుడి మీదకి వచ్చి, మా తండ్రులే చంపుతారా మీరని చెప్పి కోపంతో బాణవర్షం కురిపించారు అర్జునుడి మీద. అర్జునుడు వాళ్ళతో ఎక్కువసేపు యుద్ధం చేయదలుచుకోలేదు. వెంటనే, నాయన మీ తండ్రులు ఎక్కడికి పంపించారో మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను, మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి అని చెప్పి భయంకరమైన బాణాలు ప్రయోగించి వీళ్ళిద్దరినీ కూడా ముక్కలు ముక్కలు చేసేసాడు. వీళ్ళిద్దరు కూడా మరణించారు. తండ్రుల కూడా నడిచి మహాత్మము గలచు మందరము చందమ్ముల నీ బలముల తిరుగుడు వడం చేయునచ్చు నురవడించు సమయం పున. అప్పుడు ఆ కాంభోజ సైన్యంలో నుంచి ఈ యొక్క శృతాయువు యొక్క సైన్యం లేకొచ్చి ఆ సైన్యాన్నంతా కూడా అల్లకల్లోలం చేసేస్తున్నాడు పార్థుడు. అప్పుడు కురువరేశ్వరుండు పురికొల్ప ప్రాచ్య కళింగ దాక్షిణ్యాదులంగ బలము మ్లేచ్చతదియు వెరయు వెరయమే కొని దాకిరి గజకటా సమృద్ధిగా అరికొనుచు. ఇక దుర్యోధనుడు మధ్యలో ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఈ పరిస్థితిని అంతా గమనించి అప్పుడు దాక్షిణాచ్యులను, తర్వాత ప్రాచ్యులను అంటే తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి రాజులు కొంతమంది, దక్షిణ దేశం నుంచి వచ్చినటువంటి రాజులు కొంతమంది, వీళ్ళందరినీ కూడా అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పాడు అనమాట. ఏమంటే ఉసిగొల్పి వాళ్ళ మీదకి పంపించాడు. పంపించిన తర్వాత అట్టేడ గాంధీవ ముక్త మార్గణ వర్గము వేగంబున చేతులు తొండములు శిరోవ్రాతము కుంభస్థలములు బడి దొరగే ధరిత్రీ తలమున అంకుశబగుకే దిశగల సహితము గమహీశ్వరవర్య మహీవర ముఖ్య. అప్పుడు ఈ సైన్యంలో ఏనుగులు చాలా ఉన్నాయన్నమాట. ఈ ఏనుగు సమూహాలన్నీ కూడా పోయి పార్థుడిని అడ్డగిస్తే ఆ పార్థుడు విజృంభించినటువంటి ఆ ఏనుగులను, గుర్రాలను, సైన్యాన్ని అంతా కూడా వీర విహారం చేస్తూ ముక్కలు ముక్కలు చేసేసాడు అనమాట. అప్పుడు
ఇవితమ్మున గురువాడ నీడపోక అవన్యవన యవన పారదశక బర్బరాదులైన మ్లేచ్చ వరములు ధైర్యము మిక్కుడముగా ఆపది పోరాడెను క్రీడి అద్భుతమునంద. అప్పుడు మ్లేచ్చులు తర్వాత బర్బరులు శకులు అనేటువంటి యవనులు వీళ్ళందరూ కూడా ఒక్క ఉమ్మడిగా వచ్చేసినటువంటి వాళ్ళై పార్థుడితో భయంకరమైన యుద్ధం చేశారట. తుంగమడుగు చొచ్చిన మాతంగమునకు మిగిలి అడవి దొరుకును గార్చిచ్చు గడవి అబ్బలంగుల భంగించినతడు ఘోర బాగు విధగతులన్. తుంగమడుగులేకి ప్రవేశించినటువంటి ఏనుగు మాదిరి అక్కడ ఉండేటువంటి సైన్యానంతా తన ఇష్ట ప్రకారంగా చల్లాచెదురు చేస్తూ యుద్ధం చేస్తున్నాడు పార్థుడు. అర్జునుండను ఇట్లు నారాయణ మారుత ప్రేరితంబగు నరజ్వలనంబు శరజ్వాల జాలంబుల భవత్సేనాగాననంబు రూపమాపినప్పుడు. అర్జునుడు ఏమంటే దావాగ్ని మాదిరి ఉన్నాడు అంటే అగ్నిహోత్రుడు మాదిరి, నారాయణుడు ఏమంటే వాయుదేవుడు మాదిరి ఉన్నాడు అంటే మనం మండకపోతే కొంచెం విసురుతాం లేకపోతే ఊపుతాం అనమాట. గాలి అగ్నికి కాని గాలి తోడైందంటే బాగా వ్యాపిస్తుంది అనమాట. ఆ విధంగా అర్జునుడు అనేటువంటి జ్వలనం అగ్నిహోత్రము, తర్వాత జ్వలనుడు అగ్నిహోత్రుడు తన సహాయంగా ఉండేటువంటి వాయుదేవుడితో సమానమైనటువంటి కృష్ణుడి వల్ల బాగా విజృంభించి తన శరం పరంపరలు అనేటువంటి జ్వలనము శరజ్వాల జాలంబుల బాణాలు అనేటువంటి అగ్ని జ్వాలలు బాగా వ్యాపించి నీ కుమారులు అనేటువంటి నీ సైన్యము అనేటువంటి అడవిని దహించేస్తున్నాడయ్యా అని చెప్పి ఆ కురుకుల సార్వభౌమ అని ఆ ధృతరాష్ట్ర మహారాజుతో ఈ సంజయుడు చెప్తున్నాడు. అర్జునుండను పర్జన్యుడు అస్త్రవృష్టి పల్లమును మిర్రు పల్లమును మిర్రునని ఏరుపరుపగరాకాయుండ నెత్తురు వెల్లు లుండొండ పెరిగే ఉప్పి భూత భేదాళంబులోలలాడ. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే రక్త ప్రవాహం ఒక నది మాదిరి ప్రవహిస్తున్నదట, మిర్రు పల్లం అనేది తెలియడం లేదు, సమానంగా ప్రవహిస్తుందట. అంటే ఎత్తుగా ఉంటే గట్టుగా ఉంటే అక్కడ నెత్తురు లేదు, ఈ గుంటల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయని లేదు, ఆ గుంట మిట్టా తెలియకుండా సమానంగా అంతా కూడా ప్రవహిస్తుంది అనమాట. అంతే అంత నెత్తురు వరద మాదిరి ప్రవహిస్తుంది. అద్భుత విక్రమంగున అతిక్రమించి కడంగు కవ్వడి అంబష్టపదియగు సుతాయువు మార్కుని నొగ నగందాకరంగురుపుటయు. అప్పుడు సుతాయువు అని ఆయన ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చేసినటువంటి వాడై ఈ అర్జునుడి యొక్క రథానికి బాగా నగలు తగిలేటట్టుగా గుద్దాడు అనమాట. ఆని చేసినటువంటి వాడు ఈ రథాన్ని అతని శరాసనంబు భయంగుల రుంచిన ఆశ్రుతాయుజ్జత గద నొప్పు బట్టి వనజాంత గురేసే నరుండు తద్గదాహతి అనరించెనుండు గద ఆతడు వెండియు విక్రమించిన శతమకసూతి అతని భుజంగులు కంఠము తృంచెవేల్మిడినప్పుడు ఆయన బాణ పరంపరలతో అర్జునుడిని కొట్టడానికి వస్తే ఆ ధనుస్సు కొట్టేశాడు. ఆయన సారథిని గుర్రాలను చంపేశాడు అర్జునుడు. అప్పుడు గదాదండాన్ని తీసుకుని కృష్ణుణ్ణి కొట్టాడు ఆయన. అంతలో అర్జునుడు ఏమంటే ఆ గదాదండాన్ని ముక్కలు ముక్కలు చేశాడు, మరలా ఇంకొక గదాదండాన్ని కొట్టాడు, ఇంకొక గదను కూడా ముక్కలు ముక్కలు చేసి ఆయన చేతులు దగ్గొట్టేసినటువంటి వాడి ఆయన కంఠాన్ని దగ్గొట్టి ఆ శుతాయువు అనేటువంటి ఆయన్ను సంహరించేశాడు. ఇద్దరంగుల ద్రోణాచార్యం గడచి కృతవర్ముని పెట్టు వరచి శృతాయుధుని కూల్చి కాంబోజపతి పడవేసి ఈ విధంగా ద్రోణాచార్యుల దగ్గర నుంచి వచ్చేశాడు, తర్వాత కృతవర్మును పడవేశాడు, తర్వాత కాంబోజపతిని శృతాయుధుడనేటువంటి ఆయన సంహరించేశారు, తర్వాత కాంభోజపతి మడవయించి కాంభోజపతి సుదక్షిణుని చంపేశారు, శృతాయు ప్రభుత్వాలను నిలిపి శృతాయు అని ఆయన మరలా చంపేసేశాడు, శృతాయు అయుతాయు వీళ్ళందరినీ చంపేశారు, తర్వాత భవదీయ సైన్యము సూచి బహువిధ యోధ ప్రాణంబుల బాణ బాణ నాళంబుల పీల్చుకొని చుంబిలుచ నడను పల్గుణంగను కొని నీ కొడుకు. ఆ విధంగా బాణాలనేటువంటి నాణాలతో ఈ సైన్యాల యొక్క ప్రాణాలన్నీ కూడా తీసుకుంటూ విజృంభించి ప్రళయకాల రుద్రుడు మాది వచ్చేటువంటి ఆ పార్థుణ్ణి చూసినటువంటి వాడై దుర్యోధన సార్వభౌముడు వెంటనే తేరుదోలుకుని ఉంటిపై కుంభజ సంభవు కడకుందని కథకటమ్మడు చునతనింట్లని నేరుగా ఈ రథాన్ని దోలుకుని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దుర్యోధనుడు. విషయం కనుక్కోరావాలని ఇక్కడ నుండి యుద్ధం చేయొచ్చు కదా, నేరుగా ద్రోణాచార్యుల దగ్గరికి పోయి ద్రోణాచార్యులతో చెప్తున్నట్ట దుర్యోధనుడు